కానీ కొన్ని కొన్ని పథకాల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఒక లిమిటెడ్ పీరియడ్ ని మాత్రమే ఎంచుకుంటుంది ఇప్పుడు ఈబీసీ నేస్తం కేవలం 3 ఏళ్ళే పరిమితం అంటే మీ టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరే వస్తారని నమ్మకం ఉన్నప్పుడు అది కంటిన్యూ చేయొచ్చు అనేది ఒక ప్రశ్న లేదు దీని ఎంతవరకు ఆపేస్తారా ఈ 3 ఏళ్ళ తర్వాత ఈ పథకాలు కంటిన్యూ అవ్వవా అనేది మరొక అనుమానం నో సార్ ఇప్పుడు మనం చేయొత లేదంటే నేస్తం ఆసరా ఇవన్నీ 5 ఏళ్ళకే చెబుతాం అంటే మొదట మొట్టమొదట మనం పెన్షన్ల దగ్గర నుంచి వచ్చేటప్పుడు పెన్షన్ల పెంచే కార్యక్రమం కూడా 5 ఏళ్ళకే దృష్టిలో పెట్టుకొని చెప్తాం అంటే ప్రభుత్వం అన్నప్పుడు 5 ఏళ్ల టర్మ్ ఉంటది కాబట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చేటప్పుడు మళ్ళీ దీన్ని ఇంకా ఎలా పెంచుకుంటా పోవాలా దీన్ని కంటిన్యూ అంటే ఇదే అమౌంట్ తో కంటిన్యూ చేసుకుంటా వెళ్ళాలా అనే దాని మీద ప్రభుత్వం దృష్టి సారించింది దాన్ని అంటే బ్రేక్ చేయడం ఏం లేదు ఖచ్చితంగా ఇప్పుడు ఒక పథకం కానీ స్టార్ట్ చేస్తే ఆ పథకం అనేది కంటిన్యూ చేసుకుంటా పోతారు దాన్ని ఇంకా పెంచడానికి ఏదైనా ప్రయత్నిస్తారు తప్ప తగ్గించడానికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోదు మీరు పెన్షన్లు ఉంది మేము ఆ రోజు 2000 రూపాయలు చేస్తా అన్న 1000 రూపాయలు పెన్షన్లే చంద్రబాబు నాయుడు గారు 3000 డైరెక్ట్ చేసేస్తాను నేను అధికారంలోకి వస్తే అన్నాడు మేము 3000 పెంచుకుంటా పోతా అన్నాం 2250 రూపాయలు ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు రేపు వచ్చే జూన్ నుంచి 2500 చేస్తానని చెప్పి దాని తర్వాత 2750 తర్వాత క్లారిటీ ఏదైనా ఉందా ప్రజలు అనుకుంటున్నది మార్చి తర్వాత పెంచాల్సింది పెంచలేదు అని అంటే మరి ఈ పెండింగ్ లో ఉన్న అమౌంట్ ను కూడా యాడ్ చేస్తారా లేదంటే అక్కడ నుంచి మామూలుగా 250 పెంచేసి అవి ఇస్తారా సార్ మీకు తెలియదు రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా 1వ తారీఖు ఇంటికి తీసుకెళ్లి మరీ పింఛన్ అందిస్తా ఉన్నారు 2500 రూపాయలు 250 రూపాయలు పెంచే కార్యక్రమం రేపు 2వ సంవత్సరం చేస్తా ఉన్నారు దాని తర్వాత ఇంకో 250 మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెంచాల్సిందే కదా అలా 3000 రూపాయలకు పెంచుకుంటూ పోతా అన్నటువంటి కాన్సెప్ట్ సార్ ఇంత ఇబ్బందుల్లో కూడా చాలా చోట్ల శాలరీ ప్రజలకు ఒకటి అలవాటు చేసేసిన తర్వాత మీ ప్రభుత్వం ఇబ్బందిలో ఉంది ఆర్థికంగా వెనకబడి ఉంది ఎంత ఆలోచించే ఆలోచనలో ప్రజలు ఉన్నారంటారు పెంచుతారన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెంచలేదు అనేది ప్రతిపక్షమే చేస్తుందో విమర్శలు లేదంటే ప్రజలు చేస్తున్నారు ఆ విమర్శ అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా సరే ఇప్పుడు ఇదే ప్రతిపక్షం మేము పథకం స్టార్ట్ చేస్తే వేస్ట్ అనేది ఇదే మళ్ళీ ప్రతిపక్షం ఇదిగో ఈ పథకం ఇంతమందికే వర్తిస్తుంది ఇంకా పెంచమని అడిగింది వాళ్ళే క్లారిటీ ఉంటారు వాళ్ళ దాని గురించి మనం పట్టించుకోవాల్సింది మీరు అన్న ప్రజల కాన్సెప్ట్ లో ఖచ్చితంగా మేము ఇప్పుడు పింఛన్ 2250 రూపాయలు ఏదైతే పింఛన్ ఉందో ఆ పింఛన్ ని మేము ఏ నెల అన్నా 1వ తారీఖు కాకుండా 2వ తారీఖు ఇచ్చామా ప్రతి నెల 1వ తారీఖు ఉదయం తీసుకుని వెళ్ళి వాలంటీర్లు ఇస్తా ఉన్నారు ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించలే కరోనా వచ్చిన సంక్షోభ సమయంలో కూడా ఇంటింటికి తీసుకెళ్లి పింఛన్ అందించారు దాన్ని పెంచుకుంటూ వెళ్తామనే దానిలో 2500 రూపాయలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చే దాని నుంచి 2500 రూపాయలు పెంచి నేను ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది సో అదే పద్ధతి ప్రకారం ఖచ్చితంగా వెళ్తాం దాంట్లో నో డౌట్ కాబట్టి మీరు అన్నట్టు ఏంటంటే ఒక పక్క ఇబ్బందుల్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా కొత్త పథకాలను ప్రజలకు తీసుకెళ్తుంది తప్ప ఎక్కడ ఉన్న పథకాలను బ్రేక్ చేయట్లేదు అది కూడా గమనించాలి కదా మనం ఏమైనా పథకాలను బ్రేక్ చేసేసి ఈ పథకం మనం ఇంతటితో ఆపేస్తే మీరు అన్నట్టుగా ఇదిగో ముందు పథకం స్టార్ట్ చేశారు దాని తర్వాత ఆపేశారు అనొచ్చు ఎక్కడ ఆపేశాను సార్ ఈ రోజు చెప్పనటువంటి కొత్త పథకాలు కూడా ఇస్తా ఉన్నాం ఇప్పుడు ఈ పథకం కొత్తగా వచ్చిన పథకమే కదా మీరు అన్నారు 3 ఏళ్ల పాటేనా అని ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చాం ఈ పథకాన్ని ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినప్పుడు ఈ 3 ఏళ్ళు దాన్ని నవరత్నాల్లో లేని పథకం కదా ఈబీసీలకు సంబంధించి ఎందుకంటే అది ప్రస్తావించలేదు కదా అప్పుడు నవరత్నాల్లో లేదు సార్ నవరత్నాల్లో లేని పథకాలు కూడా దాదాపుగా 40 మనం ఈరోజు చేస్తున్నాం అవును ఇప్పుడు నవరత్నాల్లో లేనటువంటి కొత్త కొత్తవి కూడా ఈరోజు ప్రజలకు ఏమి నీడ్ ఉంది ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఇబ్బందిని ఎలా తొలగించాలనే కాన్సెప్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు ముందుకి నవరత్నాల్లో మేము చెప్పినయే కాకుండా చెప్పని కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం సో దాన్ని అప్రిషియేట్ చేయాలన్నటువంటి ప్రతిపక్షం నిరంతరం బురద్దల్లేటటువంటి కార్యక్రమం చేస్తే ఇది ఎంతవరకు సహేతుకం అనేది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి శేఖర్ గారు